కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ ప్రభురాత్రి భోజనము అనేది చాలా ప్రాముఖ్యతమైంది ప్రిల్లర్ ఈనాడు ప్రపంచానికి ఈ ప్రభురాత్రి భోజనం యొక్క విలువ అనేది ఏంటంటే అర్థం కావడం లేదు ఎందుకు ప్రపంచానికి ఈ ప్రభురాత్రి భోజనము యొక్క విలువ అర్థం కాలేదంటే ఏసు క్రీస్పు వారి యొక్క త్యాగం అర్థం కాల అంతే ఏమర్థం కాలేదు యేసుకృష్ణ వారు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి మొదటగా మనం చూసాం దేవుని స్వరూపము దేవుని పోలికగా ఇచ్చినటువంటి మనుషులందరూ కూడా ఏమైపోయారంటే పూర్తిగా ఇంక్లూడ్ ఒకరని లేదు రోమపత్రిక మూడవ అధ్యాయం మీరే మూడవ ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడిచ్చినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు అర్థమవుతుందా ఈ ప్రపంచమంతా ఏమైపోయిందంటే చెడిపోయింది అందుకే చూడండి ఉదాహరణకి ఈ కేర్పురం ప్రాంతంలో మనం ఉన్నాం ఈ కేర్పురం ప్రాంతంలో ఒక ఉగ్రత అనేది ఉందనుకోండి ఇమీడియట్గా ఇప్పుడు ఉగ్రత ఉంది ఇంకొక గంటతో గంట గంటకు తర్వాత ఇంక గంట సేపటికి ముందుగా ఏమైపోబోతుందంటే ఈ కేర్పురం ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది అని చెప్పారనుకోండి మనల్ని ఇలాగ వదిలేస్తారా మనం రామన్నా కూడా బలంతంగా తీసుకెళ్తారా తెలుసా మీకు ఆ విషయాన్ని ఎందుకు రక్షించడానికి పిల్లరా అదేవిధంగా ఈ ప్రపంచం అంతా పాపం చేసి దేవునికి పూర్తిగా దూరం అయిపోయినప్పుడు ప్రపంచమంతా పాపం చేసి దేవునికి పూర్తిగా దూరం అయిపోయింది కాబట్టి ఆ దూరం అయిపోయినటువంటి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రభువారు ఈ భూమి మీదకి శరీరం ధరించుకొని వచ్చాడు పిల్లలు ఏమొచ్చాడు శరీరం ధరించుకొని వచ్చి మనము చేసినటువంటి పాపాలు ఒక మాట చెప్పాలంటే నేను అనుకోవచ్చు మనం ప్రతి ఒక్కరూ కూడా మనము చేసినటువంటి పాపాలు మొత్తం కూడా ఆయన మోసుకొని ఏం చేశాడు ఆ ఎరుసులేము వీధుల్లో తిరిగాడు పిల్లరు సిలుమాన్ ఎత్తుకొని తిరుగుతూ ఉంటే కొట్టారు భయంకరంగా కొట్టారా ఏ విధంగా కొట్టారు ఊరకు అలా కొట్టారా చేతులతో కాదు పిల్లరా కొడితే ఆ చర్మపు ముద్దలు ఉన్నాయి కదా ఆ చర్మపు ముద్దలు అక్కడక్కడక్కడక్కడ పడిపోయాయి ఆ చర్మపు ముద్దలు ఆయన చర్మం అంతా ఏమైపోయిందంటే చితికిపోయింది ఇక ఆయన రక్తదారులు మనం పాట పాడాం ఆయన రక్తదారులు ఏమైపోయాయంటే చితికాయి బాగా చితికిపోయాయి చితికిపోయిన తర్వాత ఆ చితికిపోయినటువంటి ఆ పవిత్రమైన రక్తమే ఈనాడు మనల్ని ఏం చేసింది కాపాడి ఈ విధంగా పరిశుద్ధులుగా నిలువ పెట్టింది పిల్లలు ఆనాడు ఆయనే ఆ రక్తం అనేది ఉంటే ఈనాడు మనం నెమ్మదిగా ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు అర్థమవుతుందా ఈ విధంగా నెమ్మదిగా ఉండేవాళ్ళమా మనము నెమ్మదిగా ఉండలేదు ఆ పాపం అనేది మనల్ని గద్దిస్తూ ఉంటుంది గద్దిస్తూ ఉంటుంది చూడండి బాగా ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎంత బాగున్నా కూడా ఉన్న మా ఇంటి ప్రా మా ఇంటి దగ్గర ఒక ప్రాంతంలో ఒక బ్రదర్ ఉన్నారు ఆ బ్రదర్ని తీసుకొచ్చి ప్రతిరోజు చర్చికి తీసుకెళ్లే వాళ్ళం ఈ ఆరాధనకు తీసుకెళ్లే వాళ్ళం బైబిల్ క్లాస్కి తీసుకెళ్ళాం బాగా నేర్పించాం నేర్పిస్తూ ఉన్నప్పుడు ఒక వారం బాగా వచ్చిన తర్వాత రెండో వారంలో ఒక ఆయన ఏం చేశాడంటే ఈయన్ని ఎట్టయినా తీసుకెళ్ళి తాపాలి ఏం చేయాలి ఏదో ఒక విధంగా వెళ్ళి తాపాలని చెప్పేసి ఉదయాన్నే ఆరు గంటకు తీసుకెళ్ళి తాపుకొని వచ్చాడు వచ్చి నా దగ్గర చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పలానాయన్ని ప్రార్థనకు తీసుకెళ్తాను కదా ఆయన బాగా తాపి నా ఆటోలను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టానని చెప్తున్నాడు ఏమంటున్నాడు నేను ఇప్పుడే తీసుకెళ్ళాను తాగాడు తాగిన దాకా ఉన్నాను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలాను ఏమైంది నీ భక్తి అంతా అంటున్నాడు కానీ దేవుడు నిజంగా అలాంటి వారిని కూడా లెక్కలేక తీసుకుంటాడు పిల్లలు తీసుకోడా అంటే ఒక ఆత్మను చెడిపేసేదానికి ఎవరున్నారంటే అప్పువాదం అనేది సిద్ధంగా ఉంది ఎవరినొకరిని ప్రేరేపించేం చేస్తూ ఉంటుంది పాపము చేయిస్తూ ఉంటుంది ఆ చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించడానికి ఏం చేశాడంటే యేసు క్రిస్పర్ వారి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే పిల్లరా కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఇరవై మూడవ వచ్చిన మనం చూసినప్పుడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతాజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేకై దీనిని చేయడం అని నా శరీరాన్ని మీరేం చేయండి జ్ఞాపకము చేసుకోండి ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం పిల్లలు ఒక్కసారి ఉదయకాల సమయంలో మనం రొట్టె మన దగ్గరకు వస్తుంది మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ విధంగా మనకు జ్ఞాపకం వస్తుంది రొట్టె మన యొక్క హృదయం ఏ విధంగా ఉంది మన నోరు ఏ విధంగా ఉంది ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది కుటుంబంలో మన ప్రవర్తన ఎలా ఉంది సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంది ఈ ప్రవర్తన అంతా కానీ మనం సరిదిద్దుకోలేకుండా అందులో చేసామనుకోండి ఏమవుద్ది చాలా కష్టం అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు మనం చేసే ప్రతి తప్పు కూడా మనం అది రొట్టె కానివ్వండి రసం కానివ్వండి మనం తీసుకుంటున్నాం అంటే అందులో మనం చేయేసి పాలు పందులు పొందుతున్నామండి ఏంటో తెలుసా ఏసు ప్రభు వారి శరీరాన్ని మనం తుంచుతున్నామని అర్థం ఆ యొక్క బాటిల్స్ మనం తాగుతున్నామని అర్థమేంటో తెలుసా ఆయన రక్తాన్ని నేను తీసుకుంటున్నానని అర్థం పెళ్ళరా ఒక్కసారి మన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఒకవేళ పాత జీవితాన్ని వదిలేద్దాం ఇంతకుముందు మనం క్షమించలేనటువంటి గుణం ఉందేమో అది ఆ ఇంగ్లీష్ అని చెప్పాడు కదా రష్యా అని చెప్పాడు ఏం చెప్పాడు వాళ్ళ కుమారుడికి వివాహం అవుతుంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒకే మాట చెప్పాడు స్వారీ అని చెప్పి వచ్చాడంట మనం కూడా స్వారీ అంటే క్షమించే విధంగా మనం ఉండాలి పరిలర్ క్షమించే విధంగా మొదటగా మనం ఉండాలి భార్య భర్తను క్షమించాలి భర్త భార్యని క్షమించాలి సంఘంలో ఉన్నటువంటి వారందరు సభ్యులు కూడా ఒకరినొకరు ఏం చేయాలి క్షమించుకోగలగాలి అలాంటి క్షమించగలిగినప్పుడు మాత్రమే మందులో మనము అర్హదారులం మొత్తం పిల్లలు అందులో అర్హత మనం కలిగి ఉంటాం అలాంటి క్షమించలేనప్పుడు క్షమించే గుణం మనలో లేనప్పుడు అందులో మనం ఏం చేయలేము చెయ్యి కూడదని కూడా ఆయన చెప్తున్నాడు ఇరవై వచ్చును కాబట్టి ప్రతి మనుషుడు కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని తాగుచున్నాడు రొట్టె మనం తీసుకున్నప్పుడు శరీరం అని ఇమోచింపకుండా మనం తీసుకున్నాం అనుకోండి దేనికి తీసుకుంటున్నామంటున్నాడు శిక్షావిధి కలుగుటకే మనం అందులో అంటున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు పిల్లర ఏసు క్రిస్మర్ వారి యొక్క శ్రమ మనకు గుర్తుకు రావాల రొట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ద్రాక్ష రసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తం పవిత్రమైనటువంటి రక్తం వెర్సులేము వీధుల్లో ఏ విధంగా కార్చడం మనకు గుర్తు రావాలి కళ్ళ ముందులు తెచ్చుకోవాలి అలా కళ్ళ ముందులు తెచ్చుకొని మనం విడిచిపెట్టినటువంటి ఆ పాపాన్ని మరలా తెచ్చుకోకూడదు మనం కళ్ళ ముందులకి అంటే మరలా దాన్ని పాపంలో పడకూడదు పాపంలో పడిపోకూడదు ఆ పాపంలో మనం ఏం చేయాలంటే పవిత్రులుగా కలిగి ఆ పవిత్ర జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే దాంట్లో అర్హత కలిగినటువంటి వారని లేఖనం చాలా స్పష్టంగా తెలుస్తుంది పిల్లలు తెలియపరుస్తున్నాడు ఒక్కసారి అందులో మనం చేసేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకొని అందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను నేను హెచ్చరించుకుంటున్నాను ఓపిక్గా అయినటువంటి మీకు అందరికీ ప్రభైన ఎస్ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను